हाय हेलो वेलकम बैक टू माय चैनल कृष्णा का सरला व्लॉग्स। सो अंदर बहुत अनुकुंटुन्नानु చాలా రోజులు తక బ్లాగ్ చేస్తున్నాను చెప్పాను కదా ఒక ట్రావెల్ బ్లాగ్ ఉంటుంది అనేసి ఆల్రెడీ థంబ్నైల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సో ఇది మేము వచ్చేసి ఫ్యామిలీతో పాటు తిరుపతి ట్రావెల్ చేస్తున్నాము అసలు మేము ఎలా ట్రావెల్ చేస్తున్నాము ఎన్ని డేస్ తిరుపతితో స్పెండ్ చేస్తున్నాము తిరుపతితో పాటు ఇంకా వేరే ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము అని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు చూపుతున్నారు సో ఇది మా లగేజ్ మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది మేము సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాము టూ ఫ్యామిలీస్ సో మా డిపార్చర్ వచ్చేసి 7:15 బేగంపేట్ నుంచి సో ఇప్పుడు అయితే బేగంపేట్కి బయలుదేరుకోవాలి సో మేమైతే స్టార్ట్ అయిపోయాం బేగంపేట్కి ఆల్మోస్ట్ 6 అవుతుంది 7:15కి మాకు బేగంపేట్ నుంచి డిపార్చర్ సో మేము బేగంపేట్ రీచ్ అయిపోయాము హరిత ప్లాజా హోటల్కి మేము వెళ్తుంది తెలంగాణ టూరిజం వాళ్ళతో ఇది వచ్చేసి త్రీ నైట్స్ టూ డేస్ ప్యాకేజ్ అనమాట తిరుపతితో కాణిపాకం ప్యాకేజ్ ఇది మనకి తిరుపతి తిరుమల దర్శనంతో పాటు లోకల్ టెంపుల్స్ కూడా కవర్ అవుతాయి సో టోటల్ 3 నైట్స్ 2 డేస్ మేము ఆల్మోస్ట్ ఇంకా సిటీని దాటుతున్నాము ఇది నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అనమాట మేబీ పట్నంలో స్టార్ట్ అయ్యి మనకి గగన్ బహార్ సిటీ అయితే ఎండ్ అవుతుంది ఇది సో ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మేమైతే డిన్నర్ బ్రేక్ అయితే మా బస్ని స్టాప్ చేశారు ఇక్కడ ఒక ఇప్పుడు ఓపీ హోటల్ ఉంది ఇది మేము ట్రావెల్ చేస్తున్న తెలంగాణ టూరిజం బస్ అనమాట ఇక్కడ మాత్రం మాకు డిన్నర్ బ్రేక్ అనేది ఇచ్చారు డిన్నర్తో పాటు ఇంకా ఫ్రెష్ అప్ టాయిలెట్స్ బ్రేక్స్ ఉంటుంది కదా అదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇక్కడ ఉన్న ఓన్లీ తెలంగాణ టూరిజం కాకుండా ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరు వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి కదా బెంగళూరు కడప కర్నూలు వాళ్ళందరికీ ఇక్కడ హాల్ట్ ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఉడిపి హోటల్లో ఒక 30 మినిట్స్ తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ 7కి తిరుపతి రీచ్ అయ్యాము 7:30కి మా హోటల్ చెక్ఇన్ అయిపోయింది మాకు హోటల్ భీమాస్ రెసిడెన్స్లో ఇచ్చారు అండ్ ఇది మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి ఇది మాకు 3 ఆక్యుపెన్సీ మా ఫ్యామిలీకి నాకైతే నచ్చింది రూము మేము ఏవైతే స్పెండ్ చేస్తున్నామో అని దానికి వర్త్గా ఉంది మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ టెలివిజన్ హాట్ వాటర్ ఇవే కదా మనకు కావాల్సిన నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఇది రూమ్ చాలా నచ్చింది చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇది వచ్చేసి రూమ్లో నుంచి వ్యూ అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ ఇటు పక్కన ఉందంటే వచ్చేసి ఒక హోటల్ వీళ్ళది ఇంకొక కేటగిరీ ఆఫ్ ద హోటల్ అనమాట అండ్ అదర్ సైడ్ రూమ్స్కి ఏంటంటే రైల్వే ట్రాక్ ఉంటుంది మేము టాటా నగర్లో ఉన్నాము యాక్చువల్గా సో వన్ అవర్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మేము రెడీ అయిపోయాము ఇక్కడ నుంచి ఇంకా మేము శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా డే 1 స్టార్ట్ ఇక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం అక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ స్థల పురాణం ఏంటంటే కనుక శ్రీనివాసుడు పద్మవతమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత 6 మంత్స్ అక్కడ ఇల్లరికం ఉన్నారు తర్వాత అమ్మవారు ఏం చేస్తారంటే నేను తిరుచానూరు వెళ్ళొస్తాననేసి స్వామివారిని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళారు అమ్మవారు వచ్చేసరికి ఏమైందంటే బీబీ నాంచారమ్మ శ్రీవారిని తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి వెళ్ళిపోయారు అమ్మవారు వచ్చేసరికి ఇక్కడ శ్రీనివాసుడు లేడు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు ఫస్ట్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు ఆయన ఎవరికైతే కళ్యాణం జరగట్లేదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కళ్యాణం జరిపిస్తే వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది అండ్ ఇక్కడ ఫోన్స్ అలా ఉంది మాకు ఇక్కడ దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టింది ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి అప్పటికి ఇంకా నైవేద్యం పెడుతున్నారు స్వామికి అందుకని దర్శనాలు అనేది ఆపేశారు సో నా కుదిరినంతా అయితే క్యాప్చర్ చేశాను అండ్ పుష్కరంలో అయితే వాటర్ లేవు కోవిడ్ తర్వాత యూజ్ చేయట్లేదనంట అండ్ ఇదంతా కూడా బయట టెంపుల్ వ్యూ అనమాట సో ఇది రాజగోపురము ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత బేగం కాణిపాకం అయితే ఇంకా నెక్స్ట్ మా ప్లేస్ కాణిపాకం సో మేము 11:30 ఆ టైంకి కాణిపాకం అయితే రీచ్ అయ్యాము 11:30 12 ఆ టైంలో కాణిపాకం ఏంటంటే ప్రసిద్ధి వినాయక స్వామి స్వయంభూగా వెలిశారు ఇదేంటంటే ఇక్కడ స్థలపురాణం స్వామివారు ఒక రైతు పొలంలో వెలిశారు ఆ రైతుకి 3 పిల్లలు చెవిటి గుడ్డు మూగ అనమాట వాళ్ళు స్వామివారి కళ్ళలో కనిపించి చెప్పడం వల్ల ఇక్కడ ఈ తవ్వకాలు జరిగిన తర్వాత పూజలు చేశారు అప్పుడు ఆ 3గా ఉన్న రోగాలు అనేవి పోయాయి అండ్ స్వయంభూగా వెలిశారు స్వామి బావిలో అండ్ రీసెంట్గా టైమ్స్లో ఏంటంటే ఒక భక్తుడు ఒక 10 క్రోర్స్ విరాళం ఇచ్చారంట టెంపుల్కి అందుకే టెంపుల్ రెనోవేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు కాణిపాకం టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము లంచ్ బ్రేక్ ఆడాం 1:00 అట్లా ఇది ఏంటంటే తిరుపతి కాణిపాకం హైవే ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ టైమ్ ఇది ఒక వెజ్ రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఆన్ ది వేలో మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేయొచ్చు సో లంచ్ అంతా చేసేసి నెక్స్ట్ మేము మళ్ళీ బ్యాక్ టు తిరుచానూరు తిరుపతి అనమాట ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి సో అందుకనేసి ఇక్కడ నుంచి మిమ్మల్ని తిరుచానూరు అయితే బయలుదేరిపోయాము
సో ఇక్కడ ఫోన్స్ అలో లేదు. సో నా దగ్గర ఉన్న ఫొటోస్తో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పద్మావతి అమ్మవారు కొలువై అంటారు, ఆల్సో ఆలివేలు మంగమ్మ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము శ్రీకాళహస్తికి బయలుదేరాము. ఆన్ ద వేలో నాకు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ సన్ సెట్ అవుతుంది. ఆ సన్ రేస్ ఏంటంటే కనుక కొండ పైన పడి షైన్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకా మేము శ్రీకాళహస్తి అయితే వెళ్ళిపోతున్నాము. సో కనిపించేది శ్రీకాళహస్తి, మనం ఇప్పుడు క్రాస్ చేసింది స్వర్ణముఖి నది. స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నాడు. శ్రీకాళహస్తి అంటే కనుక స్త్రీ అంటే స్పైడర్ సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కలిసి శివునికి పూజ చేసేవి, అట్లా శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఇంకొక స్టోరీ కూడా ఉంది భక్త కన్నప్పది. అండ్ ఇక్కడ జ్ఞాన ప్రసన్న అంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారు. ఇక్కడ చాలా చాలా పూజలు జరుగుతాయి. అండ్ మా డే టూ వచ్చేసి కపిల తీర్థంతో స్టార్ట్ అయింది. 5 o'clock మేము కపిల తీర్థం అయితే చేరుకున్నాము. ఇది ఒక శివుని టెంపుల్, వైష్ణవ టెంపుల్స్ ఉన్న ప్లేస్లో ఒక శివుని టెంపుల్ ఉండడం అనేది గ్రేట్ థింగ్. సో ఇక్కడ మాకు అభిషేకానికి టైం అయితే ఉంది, అందుకనేసి మేము 5 o'clock రీచ్ అయ్యాము. ఆ పై నుంచి పడుతున్న వాటర్ మనకి ఆ శేషాచలం అడవుల్లో నుంచి, అదే ఆడు శేషాద్రి కొండల నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత, మేము అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. సో బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని మేము తిరుమలకి బయలుదేరిపోయాము. ఏడుకొండలో కూడా వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడైతే మనం సప్తగిరి చెక్ పాయింట్కి అయితే వచ్చాము తిరుమల వెళ్ళడానికి. ఇక్కడ ఎంటైర్ బస్తో పాటు అందరినీ చెక్ చేస్తారు. మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది APSRTC సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎందుకంటే మేము వచ్చిన బస్సు బయట పైకి పర్మిషన్ లేదు, అందుకని వాళ్ళు దీంతో కొలాబరేట్ అయ్యారు. ఇక్కడ అంతా చెకప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరుమలకి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్తున్న టైంకి ఆల్మోస్ట్ 7:30 అట్లా 7 ఆ టైం అవుతుంది. ప్లేస్ ఎప్పుడే సన్ రైజ్ అవుతుంది, కొంచెం ఫాగీ ఫాగీగా ఉంది. ఈ ప్లేస్ చూస్తుంటే కనుక మనకు బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తొస్తాయి, మనసు కూడా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే డివైన్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఒక ట్రిప్ అన్నమాట ఇది, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్న మధ్యలో ఒకసారి ప్లాన్ చేసుకొని కూడా ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. చెట్ల సందులో నుంచి సూర్యుడు చాలా బాగున్నాడు. అండ్ ఫాగీనెస్, గ్రీనరీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వర్డ్స్ రావట్లేదు ఆ ఫీలింగ్. ఎందుకంటే తిరుమలకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ డిఫరెంట్ డివైన్ ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి తిరుమలకి ఎవరు పడితే వాళ్ళు రాలేరేమో, ఎందుకంటే ఒక ప్రోవర్క్ కూడా ఉంది కదా, మనం అనుకున్నప్పుడు కాదు స్వామివారు అనుకున్నప్పుడు మాత్రమే మనం తిరుమల చేరుకుంటామని. సో మా దాంట్లో కూడా అదే అండి, ఎన్నోసార్లు ప్లాన్ చేసుకొని కుదరలేదు, బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా తిరుపతి ప్లాన్ అయితే స్టార్ట్ అయింది. అదే ఇంకా మనకి స్వామివారు మనల్ని చూడాలనుకుంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము, మనం స్వామివారిని కాదు స్వామివారు మనల్ని చూడాలి. సో ఈ బ్యూటిఫుల్ వ్యూని అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ట్రావెల్ చేస్తూ, ఎందుకంటే ఒక పక్క సన్ రైజ్ అవుతూ, ఒక పక్క కొండలు, చెట్లు, ప్లెజెంట్ ఎయిర్ అంతా కూడా. అండ్ డిఫరెంట్ ఫీలింగ్, కొండ అన్నీ కూడా ఏడుకొండలు ఎక్కువ సేపు కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణతోటే ఉంది మనసులో. అండ్ మనకు కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. అండ్ 45 to 1 hour అయితే పడుతుంది తిరుపతి నుంచి తిరుమలపై ఘాట్ రోడ్లో ప్రయాణించడానికి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే మీరు అంతా ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. సో ఇంకా తిరుమల గురించి అయిన తర్వాత మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. చెప్పాయి కదా మేము తెలంగాణ టూరిజం నుంచి ట్రావెల్ చేస్తున్నామనేసి. సో మాది వచ్చేసి 3 nights 2 days ప్యాకేజ్, పర్ పర్సన్ 4,400. దీంట్లో మనకి అకామిడేషన్, తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇంక్లూడెడ్ ఉంటుంది, ఫుడ్ ఒకటి మాత్రమే నాట్ ఇంక్లూడెడ్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇంక్లూజన్ ఉంటుంది అందులో. సో మాకు వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్. 3 types of దర్శనంస్ ఉంటాయి కదా మనకి, యాక్చువల్గా 4 ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనము, ఒకటి వచ్చేసి దివ్య దర్శనము, ఒకటి స్పెషల్ ఎంట్రీ దర్శనము, ఇంకొకటి వచ్చేసి మనకి
స్లాటెడ్ సర్వదర్శనము. సో ద సర్వదర్శనం అదే ఫ్రీ దర్శనం ఏంటంటే కనుక ఎవరైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. దానికి ఎటువంటి టోకెన్ కానీ ఎలాంటిది అవసరం లేదు. వాళ్ళు వెళ్ళేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిల్చొని లైన్లో నిల్చొని దర్శనం చేసుకోవచ్చు. దానికి అప్రాక్సిమేట్గా క్రౌడ్ని బట్టి 10 to 12 hours అయితే పడుతుంది దర్శనానికి. అండ్ దివ్య దర్శనం అంటే కనుక మనకి ఎవరైతే మెట్ల ద్వారా అయితే స్వామివారిని దర్శించుకుంటారో మొక్కు చెల్లించుకుంటారో వాళ్ళకి దివ్య దర్శనం ఉంటుంది. వాళ్ళకి 5 to 6 hours అయితే టైం పడుతుంది. అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసి 3 to 4 hours దర్శనం పడుతుంది. 300 rupees టికెట్ దర్శనం. అండ్ స్లాటెడ్ సర్వదర్శనం ఏంటంటే కనుక ఫ్రీ దర్శనం, ఇది ఫ్రీగానే టోకెన్స్ ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అల్పిరి దగ్గర ఇంకా 2 ఉన్నాయి ప్లేసెస్. అట్లా మనం వెళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లైన్లో నిల్చుంటే ఆ రోజుకి టోకెన్ ఇస్తారు. వాళ్ళు ఒక డెడికేటెడ్ టైం ఇస్తారు అనమాట. ఆ టైంలో మాత్రమే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours అనేది పడుతుంది క్రౌడ్ని బట్టి. అది అప్రాక్సిమేట్ టైమే. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే కనుక టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ దర్శనాలు కాకుండా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఉంటాయి. అంటే సెలబ్రిటీస్ కానీ లేకపోతే ట్రస్ట్ డోనర్స్ కానీ, అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉంటారు కదా వాళ్ళకి, ప్లస్ ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ రికమెండేషన్స్తో వచ్చే వాళ్ళకి, సో వాళ్ళకి మాత్రం విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ సేవాస్ అయితే స్వామివారికి అందుబాటులో ఉంటాయి. కళ్యాణోత్సవం, సుప్రభాతం అండ్ తోమాల సేవ, అష్టదళ అర్చన అండ్ సహస్ర దీప అలంకరణ సేవ, ఇలాంటివి చాలా ఉంటాయి. దీనికి సంబంధించినవన్నీ కూడా టీటీడీ వెబ్సైట్లో వాళ్ళు కోటా రిలీజ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం చూసుకొని బుక్ చేసుకుంటే ఆ స్వామివారికి సేవలో పాల్గొనవచ్చు అనమాట. ఇదంతా కూడా తిరుమలలో లభించే సేవల గురించి. అండ్ ఇవి కాకుండా తిరుపతిలో కూడా టెంపుల్స్లో చాలా రకాల సేవలు ఉంటాయి. అవిటిని కూడా టీటీడీ వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ మంత్కి ఈ మంత్లోనే రిలీజ్ చేస్తారు కోట. సో మనం టీటీడీ వెబ్సైట్లో లాగిన్ క్రియేట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత తిరుమలకి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసి చాలా డివైన్ ప్లేసు. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్లస్ అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడి తర్వాత మేము డైరెక్ట్ ఇంకా తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము. సో తలనీలాలని చేసి ఇంకా మేము ఇక్కడ నుంచి మేము ఎంట్రీ పాయింట్కి వెళ్ళాలి. అక్కడికి వెయిట్ చేస్తున్నాము. సో ఇట్లా ఇక్కడ నుంచి మాకు ఎంట్రీ అనమాట. ఇది శ్రీవారికి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళి మేము శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నా ముందు అది ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే శ్రీవారికి శ్రీ కొండపైన వరాహస్వామి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళు శ్రీ వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. అండ్ ఈ వీడియో అంతా క్యాప్చర్ చేసింది దర్శనం అయిపోయిన తర్వాత. ఎందుకంటే మా ఫోన్స్ అన్నీ కూడా నాట్ అల్లౌడ్ టెంపుల్ దగ్గర, అందుకనేసి మేము లాకర్లో పెట్టేసి వెళ్ళాము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత 3 ఆ టైంలో వచ్చి మళ్ళీ నేను ఫోన్ తీసుకుని అంతా క్యాప్చర్ చేశాను. ఆ టైంకే సన్ వచ్చేసి ఆల్మోస్ట్గా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఆ రేస్ అనే ఫోన్ పైన పడి కొంచెం నా క్లారిటీ అనిపించలేదు. బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చాను, ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నాను, ఇప్పుడు మెమరీ అయితే కొట్టింది, ఇట్స్ నాట్ ఆఫ్ ద క్లారిటీ బట్ నాకైతే నా మెమరీ అయితే ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. సో స్వామివారిని అయితే మాకు దర్శనానికి పట్టిన టైం 3 hours. మేము ఆల్మోస్ట్ 11 అలా ఉంటే 2 మాకు దర్శనం అయిపోయింది. మధ్యలో ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో స్వామివారికి కొన్ని సేవలు ఉంటాయి అందుకని ఆపేశారు. అందుకనేసి మాకు కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత మేము దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సమయం ఇక్కడే స్పెండ్ చేసి షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మేము నెక్స్ట్ ఒక 4:30 అలా టైంలో మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోవాలి కిందకి. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ రావాలి కాబట్టి. ఈవెన్ కిందకు వచ్చినప్పుడు కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మేము మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు వెళ్ళాము. అగైన్ మేము సన్సెట్ అనమాట. సన్ అనేది ఇస్ సైడ్ వస్తారు. కొండలపైన పడి ఆ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ అనమాట. చూడవచ్చు ఎంత బాగుందో షైనీ లుక్ తోటి కొండలన్నీ కూడా. శేషాచల మడుగులు, శేషాద్రి కొండలు, శ్రీ వెంకటేశ్వరు కొండలు ఉన్నాయి. దివ్య క్షేత్రాన్ని దర్శించుకొని అయితే మేమైతే చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నాము. సో వెళ్తున్నప్పుడు పైనుంచి తిరుపతి సిటీ వ్యూ అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నుంచి చూస్తే బస్సులో నుంచి యాక్చువల్గా మీకు ట్రావెల్స్ డిఫరెంట్ బస్సు, మార్నింగ్ వెళ్ళిన బస్ కాకుండా వేరే బస్సు వచ్చింది. అండ్ ఈ గ్లాస్ విండో అనేది స్ట్రక్ అయిపోయింది నాకు. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ప్రాపర్ క్లియర్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ గ్లాస్ ఆల్రెడీ కొంచెం డస్టీగా ఉంది. అండ్ తీసినప్పుడు అలాగే వచ్చింది. ఇంకా వేరే సరే వెళ్ళామంటే ఇంకా
ఎందుకులే అందరిని డిస్టర్బ్ చేసి దర్శనం చేసి చాలామంది అలసిపోయారు అండ్ పడుకున్నారు కూడా. బట్ మేము మాత్రం ఇదంతా హ్యాపీగా క్యాప్చర్ చేసేసుకున్నాను. సో మేము ఆల్మోస్ట్ 5 గంటల కిందకి మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఒక 1 అవర్ రెస్ట్ అంతా అయిపోయి మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరాము. వాచింగ్ అండ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ కాసర్లా వ్లాగ్.